మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి అంటే ఈ వాక్యాలకు సంబంధించిన బొమ్మను చూపిస్తాను, దాన్ని బట్టి ఇక్కడ ఖాళీ ఉన్న పదాన్ని పూరించాలి. ఈ ఖాళీలో పదాన్ని పూరించాలి. మొదటిది, పాప వేలికి డాష్ ఉంది. పాప వేలికి డాష్ ఉంది. దీనికి సంబంధించిన బొమ్మ చూడండి, అక్కడ ఏం కనిపిస్తుంది? పాప ఇలా ఉంగరం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలా పూరించుకోవాలి మనం? ఉంగరం. పాప వేలికి ఉంగరం ఉంది. పాప వేలికి ఉంగరం ఉంది. తర్వాత, పాము డాష్ విప్పింది. పాము డాష్ విప్పింది. దీనికి సంబంధించిన బొమ్మను చూడండి, ఆ పాము ఎలా ఉంది? అందులో పడగ విప్పి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది పదం? పడగ. పడగ. పాము పడగ విప్పింది. పాము పడగ విప్పింది. రెండు వాక్యాలను ఒకసారి చదువుకుందామా? పాప వేలికి ఉంగరం ఉంది. పాప వేలికి ఉంగరం ఉంది. పాము పడగ విప్పింది. పాము పడగ విప్పింది. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ పట్టిక చూడండి, ఇందులో కొన్ని అక్షరాలు ఇచ్చారు కదా, ఈ అక్షరాలను ఏ అక్షరాలను జతపరిస్తే వచ్చే ఏ పదాలు ఉన్నాయో మనం రాయాలి. ఈ అక్షరాల్లో ఏ అక్షరాలు జతపరిస్తే ఏమేం పదాలు వస్తాయో మనం ఆలోచించి రాయాలి. ముందుగా వీటిలో ఉన్న అక్షరాలు ఏంటో చూద్దాం. క, ప, స, ల, త, ఆ, ర, గ, బ, పూర్ణానుస్వరము, న, స, జ, ఉ, డ, వ. వీటితో వచ్చే పదాలు ఏంటో చూద్దాం. క అనే అక్షరాన్ని తీసుకుందాం. క, తర్వాత లా అనే అక్షరాన్ని తీసుకుందాం. లా, కలిపితే ఏమొచ్చింది? కల. కల. మళ్ళీ క అనే అక్షరాన్ని తీసుకొని, మళ్ళీ లా అనే అక్షరాన్ని తీసుకొని దీనికి పూర్ణానుస్వరం చేరిస్తే ఏమొస్తుంది? కలం. క లం. కలం. తర్వాత ప అనే అక్షరాన్ని తీసుకుందాం. ప. తర్వాత డ అనే అక్షరాన్ని తీసుకుందాం. డ. తర్వాత వ అనే అక్షరాన్ని తీసుకుందాం. ఈ మూడు అక్షరాలని కలిపితే ఏ పదమైంది? పడవ. పడవ. మళ్ళీ ప అనే అక్షరాన్ని తీసుకొని నా అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత స అనే అక్షరాన్ని తీసుకుందాం. ప, న, స, పనస. తర్వాత స అనే అక్షరాన్ని తీసుకుందాం. స.
తర్వాత కా అనే అక్షరాన్ని తీసుకుందాం. దీనికి పూర్ణాన్ని స్వరం చేరిస్తే శకం శకం. తర్వాత లా అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత తా అనే అక్షరాన్ని తీసుకుందాం. లా తా లత. తర్వాత తా అనే అక్షరాన్ని తీసుకుందాం. తా. తర్వాత గ. తర్వాత రా. దీనికి పూర్ణాల స్వరం చేరిస్తే తగరం త గ రం తగరం. తగరం అనేది ఏంటి? ఒక లోహం. తర్వాత ఆ అనే అక్షరాన్ని తీసుకొని దీనికి పూర్ణాల స్వరం చేర్చి తా అనే అక్షరాన్ని చేర్చాలి. తర్వాత మళ్ళీ దీనికి పూర్ణాన్ని స్వరం చేరిస్తే ఏ పదం వచ్చింది? అం తం అంతం. తర్వాత రా అనే అక్షరం తీసుకుందాం. దీనికి సా అనే అక్షరాన్ని చేర్చి దీనికి మళ్ళీ పూర్ణాన్ని స్వరం చేరిస్తే రసం రసం. తర్వాత ఉ అనే అక్షరాన్ని తీసుకుందాం. దీనికి పూర్ణాన స్వరం చేర్చి తర్వాత గా అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత రా అనే అక్షరాన్ని తీసుకుందాం. దీనికి పూర్ణాన స్వరం చేర్చాను. ఉంగరం 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 ఉంగరం. మనం ఏమేం పదాలు రాసుకున్నాం? కల కల కలం కలం పడవ పడవ ప నస పనస శకం శకం లత లత తగరం తగరం అంతం అంతం రసం రసం ఉంగరం ఉంగరం. ఇంకా ఈ అక్షరాలతో చాలా పదాలు వస్తాయి, మీరు సొంతంగా ఆలోచించి రాయండి. పిల్లలు, శనగ అనే పాఠాన్ని నేర్చుకున్నాం కదా, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.